ఎమ్మెల్యేలకు ఎర కేసులో అడ్డంగా దొరికిపోయిన బీజేపీ బ్రోకర్ రామచంద్ర భారతికి రెండు పాస్పోర్ట్లు ఉన్నట్టు సిట్ దర్యాప్తులో గుర్తించారు దీంతో వెంటనే అతనిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రామచంద్ర భారతికి చెందిన ల్యాప్టాప్ రెండు మొబైల్ ఫోన్లలో డేటాను దర్యాప్తు అధికారులు విశ్లేషిస్తున్న క్రమంలో రెండు పాస్పోర్ట్లు ఉన్నట్టు చిత్రాలు కనిపించాయని రామచంద్ర భారతిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ సిట్ దర్యాప్తు అధికారి బి గంగాధర్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో ఆయనపై ఐపీ సిక్స్టీ సెవెన్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సెవెంటీ వన్తో పాటు ట్వెల్వ్ ఆఫ్ పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన బంజారా హిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు రామచంద్ర భారతి రెండు ఆధార్ కార్డులు రెండు పాన్ కార్డులు రెండు డ్రైవింగ్ లైసెన్స్లు కలిగి ఉన్నారని అతనిపై ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే బంజారా హిల్స్ పోలీసులు ఫోర్జరీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు రామచంద్ర భారతికి చెందిన ల్యాప్టాప్ తో పాటు రెండు మొబైల్ ఫోన్లను గత నెల ఇరవై ఏడున సిట్ సి చేసి ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించింది కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సిట్ కార్యాలయంలో ఈ ల్యాప్టాప్ ఫోన్లలోని డేటాను విశ్లేషిస్తున్న క్రమంలో ఆర్సీబీకి రెండు పాస్పోర్ట్లు ఉన్నట్టు ఫోటోలు లభించాయి ఒక పాస్పోర్ట్లో రామచంద్ర భారతి పేరు శ్రీ రామచంద్రగా ఉండగా తండ్రి పేరు మహాస్వామి మధ్వ ధర్మదత్ జీగా నమోదైంది రెండో పాస్పోర్ట్లో భరత్ కుమార్ శర్మ పేరు నమోదైంది ఈ పాస్పోర్ట్లో తండ్రి పేరు కృష్ణమూర్తి శర్మగా ఉన్నది రెండు పాస్పోర్ట్లు కేరళ చిరునామాతో ఉన్నాయి ఈ రెండు పాస్పోర్ట్ల మీద రామచంద్ర భారతి ఫోటోయే ఉన్నది